సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలోని టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల విషయంలో ఓ కమిటీ వేసిందని అన్నారు. పోడు భూముల విషయంలో న్యాయపరంగా చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోడు భూముల పోరుయాత్ర కొనసాగుతుందని హెచ్చరించారు. గిరిజన రైతులకు పోడు భూముల విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. గిరిజన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. ఒకే ఒక్క 80 మందికి 6,000 మంది పోడు పట్టాలు అప్లై చేస్తే 80 మందికే ఈ పోడు పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ 80 మంది కూడా చాలామంది రైతులకి 6 కుంటలు, 3 కుంటలు, 7 కుంటలు, 10 కుంటలు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ గిరిజన రైతులందరూ కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చింది. దీనికి కారణమైంది హుజుర్ నగర్ నియోజకవర్గంలో 6,000 మంది అప్లై చేస్తే 80 మందికే పోడు పట్టాలు రావడానికి కారణం ఎవరు? దీని వెనక ఎవరున్నారు? ఇంత సుమారు 50 సంవత్సరాల పైన చింతలపాలెం, మేల చెరువు, మఠంపల్లి, పాలకీడు మండలాల్లో వేలాది మంది గిరిజనులు ఫారెస్ట్ భూములు కొట్టుకొని అందులో ఉన్నటువంటి రాళ్లను సైతం ఎర్ర టెండర్లో తీసినటువంటి పరిస్థితి మనం గమనించడం మనం చిన్నప్పటి నుంచి చూసినాం. కానీ మరి అటవీ భూములకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీలో 6,000 మంది అప్లై చేస్తే కూడా ఒక్కరికి కూడా పట్టాలు రాకుండా చేసినటువంటి చరిత్ర ఎవరిది? దీని వెనక ఉన్నటువంటి భూ కబ్జాదారులు ఎవరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గమైన పరిస్థితి. ఇతర ప్రాంతాల్లో గిరిజనులు చిన్న సమస్య వస్తే తుపాకులు పట్టుకోనో లేకపోతే విల్లంబులు పట్టుకోనో ఇటువంటి దుర్మార్గులు తరిమి కొడుతున్నటువంటి పరిస్థితులలో హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ అక్కడ మెజార్టీ మైనింగ్ ల్యాండ్ ఉందని చెప్పి ఆ మైనింగ్ ల్యాండ్ని అక్రమంగా ఆక్రమించుకోవడం చేసిన కుట్రలోనే ఇది ఒక పెద్ద భాగం. అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతాంగాన్ని మొత్తాన్ని ఎల్లగొట్టి ఆ భూములు ఆక్రమించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోనే ఇది ఒక దుర్మార్గ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు సుమారు ఒక 40-50 మందికి 6 కుంటలు, 3 కుంటలు, అది ఇళ్ల పట్టాలా? 6 కుంటలు 3 కుంటలు ఎవరైనా వ్యవసాయం చేస్తారా? కనీసం పరిజ్ఞానం లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి మేము నిలదీసి అడుగుతున్నాం. మీకు కనీసం బుద్ధి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది ఇలా ఉంటే అదే చింతలపాలెం మండలంలో ఒకే ఒక్క పేరు మీద 1,385 ఎకరాల ల్యాండ్ ఈరోజు ధరణిలో ఎక్కింది. ఇది సంవత్సరం నుంచి ఎక్కింది. అది ఫారెస్ట్ భూమి, పట్టా ల్యాండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపున గిరిజన రైతుల భూములు గుంజుకొని 3 కుంటలు, 7 కుంటల భూములు చెప్పి పట్టాలు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి భూమాఫియా, మరొక వైపున చింతలపాలెం మండలం నెమిలిపూర్లో 1,385 ఎకరాలు 318/1 అనే సర్వే నెంబర్లో అక్కడ అనేక మంది రైతులు కూడా ఉన్నారు. పాపం చాలా రోజుల నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కాజేసి ఆ భూమి దొబ్బడానికి కోసం చేసే ప్రయత్నంలో ఫారెస్ట్ భూమి, పట్టా భూమి అని చెప్పి ఒక వివాదాన్ని క్రియేట్ చేసి అది ఎన్నికల ముందు కోర్టు ద్వారా స్టే తెచ్చి 1,400 ఎకరాల భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్న ముఠా ఎవరిది? ఈ ముఠా వెనక ఉన్న వాళ్ళు ఎవరో తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ జరుగుతున్న భూమాఫియాపై తక్షణమే విచారణ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. 6,000 మంది అప్లై చేస్తే 80 మందికి రావటం, అందులో 3 కుంటలు, 4 కుంటల భూమి రావటం, మరొక వైపున ఒక్కరి పేరు మీదనే 1,400 ఎకరాల భూమి ఎక్కటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించడమే కాకుండా దీనిపైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన న్యాయ విచారణ జరిపించని పక్షంలో త్వరలోనే పోడు భూముల పోరుయాత్ర భారీ ఎత్తున నిర్వహిస్తాం. ఎవడెవడు భూములు ఆక్రమించినా అందులో జెండాలు బాధిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిక చేస్తాం.